హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టాకీ సినిమా న్యూస్. జస్ట్ ఇప్పుడే సీతారామన్ మూవీ చూసి వచ్చాను. సూపర్ మూవీ, బ్యూటిఫుల్ మూవీ. హను గారు నిజంగా ఏం తీసేస సినిమా, నిజంగా యుద్ధంతో రాసిన ప్రేమ కథ. ఎంత బాగా తీసారేంటి సార్, అదరం కొట్టేశారు సార్. నిజంగా సూపర్గా ఉంది, మనసు ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది సినిమా చూశాక. నిజంగా మిమ్మల్ని అందరూ టాలీవుడ్లో మినీ మన్నత్తం గారు అంటారు, కానీ మినీ మన్నత్తం కాదు సార్, మీరు టాలీవుడ్కి మణిరత్నం. ఏం తీసారు సార్ సినిమా, ఇంత తీయగా, ఇంత నీట్గా, ఇంత అద్భుతంగా, ఇంత నిజంగా ప్రేమని అంత అసలు ఇన్ని రోజుల తర్వాత నిజంగా సూపర్గా తీసారు సార్. అద్దరిపోయింది, యాక్స్ ఆఫ్ సార్. మీకు సూపర్గా ఇరగబట్టే సార్ సినిమా. ఆ టైటిల్, ఆ యుద్ధంతో రాసిన ప్రేమ కథ, ఆ కథ, స్క్రీన్ ప్లే, సీన్సు అద్దరు కొట్టే సార్. సినిమా గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ కాశ్మీర్ ఎపిసోడ్ అయితే అద్దరిపోయింది. ఆ తర్వాత రామ్కి సీత రాటే లెటర్స్, అక్కడ నుంచి ఇంటర్వెల్ బ్లాకు, అక్కడ నుంచి ప్రీ క్లైమాక్స్, అక్కడ నుంచి క్లైమాక్స్, ఎక్కడా బోర్ కొట్టకుండా సూపర్గా నీట్గా ఇంట్రెస్ట్గా నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ తోటి చాలా ప్రేమతో ఈ సినిమా తీశారు సార్. అద్దరిపోయింది. అండ్ దుల్కర్ సల్మాన్ మంచి అందగాడు, సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ సినిమాకి. పర్ఫెక్ట్ క్యాస్టింగ్, సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, ఆ డైలాగ్స్, అతని ఫ్లేస్లో గ్లో సినిమాకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. అండ్ హీరోయిన్ ఇంత అందంగా ఉంది ఏంది అసలు అమ్మాయి, ఆల్రెడీ ఆమె అందమైన అమ్మాయి. హను గారు ఆ అమ్మాయిని చూపెట్టిన విధానం అయితే అద్దరిపోయింది. తన డ్రెస్సింగ్, ఆ మాట తీరు, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ హెయిర్ స్టైల్, ఆ బొట్టు సూపర్ అసలు. అండ్ సుమంత్ గారు ఎరగొట్టేశారు సార్ పర్ఫార్మెన్స్, సూపర్ కంబ్యాక్ అసలు ఇది, అద్దరగొట్టేశారు. అండ్ రష్మిక మందన ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్, బాలీవుడ్లో ఆల్రెడీ రెండు సినిమాలు ఓకే అయినాయి. పుష్ప పెద్ద స్టార్ హీరోయిన్స్తో, హీరోస్ అందరితో చేసింది. అలాంటి అమ్మాయి ఇలాంటి క్యారెక్టర్ చేసిందంటే యాట్స్ ఆఫ్ చెప్పాలి. సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ తరుణ్ భాస్కర్ గారు అండ్ మిగతా వెన్నెల కిషోర్, మన మిగతా వాళ్ళు చేసిన వాళ్ళందరూ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాకి హైలైట్ అంటే ఆ లవ్ డైరెక్షన్. నిజంగా హను గారు ఎరగొట్టి అవతల పడేశారు. స్క్రీన్ ప్లే, సీన్స్, ప్రజెంటేషన్ సూపర్ అసలు. అండ్ కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. ఎవ్రీ అందరు క్యారెక్టర్స్ అందరు వేసుకున్న ప్రతి ఒక్క కాస్ట్యూమ్ అద్దరిపోయింది. అండ్ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కెమెరా వర్క్, సూపర్ కెమెరా వర్క్. నిజంగా అసలు ఆ కాశ్మీర్ని, ఆ లవ్ని, ఆ వర్షంలో, ఆ గొడుగులు, ఆ లవ్ సాంగ్స్ అవన్నీ సూపర్గా ప్రజెంటేషన్ చేశారు. కెమెరా వర్క్ అయితే అద్దరిపోయింది. అండ్ మెయిన్గా ఇంకోటి ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్. బేసిక్గా ఇది 65లో 80స్లో జరిగే స్టోరీ కాబట్టి ఆ ఫ్లేవర్ని బాగా తీసుకొచ్చారు. ఆ కార్లు అవన్నీ, ఇంట్లో సామాన్లు, ఆ మిర్రర్స్ అవన్నీ సూపర్గా డిజైన్ చేశారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ అయితే ఇంత మిస్టేక్ లేకుండా సూపర్గా ఉంది. ఓవరాల్గా ఇట్స్ ఏ బ్యూటిఫుల్ బ్లాక్ బస్టర్ హిట్. అద్దరిపోయింది సార్. ఎప్పటి నుంచో మీరు ట్రై చేస్తున్నారు ఒక ప్రాపర్ హిట్ కొట్టాలని హను గారు, ఏవో ఏవో మిస్టేక్స్ వల్ల అవి అంత రీచ్ అవ్వట్లేదు. బట్ ఈసారి అసలు మిస్టేక్ అనే జరగకుండా బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డైరెక్షన్ క్యాట్స్ అవ్వ చెప్పాలి సార్. ఏం డైరెక్షన్ చేశారు సార్ సినిమా, అద్దరిపోయింది సూపర్ అసలు. రియల్ అసలు లవర్స్ కనుక నిజంగా ఈ సినిమా చూస్తారంటే చచ్చిపోతారు అసలు. ఆ రేంజ్లో తీశారు సూపర్ మూవీ, కూల్ మూవీ, హిట్ మూవీ, యుద్ధంతో రాసిన ప్రేమ కథ ఆ రేంజ్లోనే ఉంది. అండ్ ఆ కాశ్మీర్ ఎపిసోడ్స్, ఆ పాకిస్తాన్ ఎపిసోడ్స్ అవన్నీ నిజంగా బాగా ఒక హిందీ సినిమా ఫ్లేవర్ తీసుకొచ్చారు. ఆ స్టార్టింగ్ ఆ 40 మినిట్స్ అయితే అద్దరిపోయింది అసలు. తెలుగు సినిమా స్టైల్లోనే లేదు, మొత్తం ఏదో హిందీ సినిమా కార్గిల్ నేపథ్యంలో స్టార్ట్ అయ్యే బేస్డ్ సినిమా లాగా సూపర్ ప్రజెంటేషన్ చేశారు. ఆ కాశ్మీర్ ఎపిసోడ్ అయితే నా ఫేవరెట్. ఆ తర్వాత డైలాగ్స్, రామ్కి సీత రాసే లెటర్స్లో ఆ డైలాగ్స్ అవన్నీ, ఆ ఎక్స్ప్రెషన్స్ అద్దరిపోయింది అసలు. ఇది బ్యూటిఫుల్ బ్లాక్ బస్టర్ హిట్, ఇమ్మీడియట్లీ చూడండి. ఆల్రెడీ చూసే ఉంటారు మీరు. సూపర్ మూవీ, బ్లాక్ బస్టర్ హిట్, బింబిసారా రామన్ సీత, తెలుగు ఇండస్ట్రీ ఊగిపోతుంది, ఫుల్ జోష్లో ఉంది. ఇమ్మీడియట్లీ చూసేసి ఆ ఫీల్ని, ఆ కథని ఎంజాయ్ చేసి మీకేమనిపించింది ఒకసారి మన కామెంట్ బాక్స్లో పెట్టండి. మన ఛానల్ కూడా 100% సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ ఎ క్లియర్లీ హిట్ మూవీ. జనరల్ వస్తాం, మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.